శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసు టైంకు ఉండకపోవడము, చూస్తున్నట్టు పక్కకు చూడడం, స్పెక్టేటర్స్ మ్యూట్ స్పెక్టేటర్స్ లాగా, లేదా మా వైపు లీడర్లు ఉన్నట్టు వాళ్ళు హౌస్ అరెస్ట్ చేసి కట్టడి చేసి ఈ వైపు వీళ్ళు దాడులు చేసేటట్టు చూడడం. దాడులన్నీ కూడా ఎక్కువ బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్నాయి. ఎస్సీలు, మైనారిటీలు, బీసీలు వీళ్ళ మీద జరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. మన భారతదేశంలో ఎన్నికల కమిషన్కు ఉన్న స్వతంత్ర ప్రతిపత్తి అనుకోవడం ఉంటేనే ఎన్నికలు సజావుగా జరుగుతాయి. కేవలం ఉందని చెప్పి అదేదో మేడి పనులాగా పెట్టుకొని ఆ ముసుగులో ఉదాసీనంగా వ్యవహరించినా లేదా ఒక పక్షం వైపు తీసుకున్నా పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉంటుందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నా చూస్తే అర్థమవుతుంది. అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా సరే సహజంగా అంటే ఈవెన్ ప్లే గ్రౌండ్ ఇవ్వడానికి అప్పుడు ఎన్నికలు జరిగేసరికి ప్రతిపక్షానికి సమాన అవకాశాలు ఉంటారు. అధికార పక్షం లాగే ఎన్నికలు అనేవి ప్రజలు నిర్ణయించే వేటికి కాబట్టి ప్రజల ముందు వాళ్ళ వాదన వినిపించుకోవడానికని, ప్రజలకు సంబంధించిన ఏం చేస్తున్నామో చెప్పడానికని, అలాగే బలం ఉంది కదా అని అది అధికార బలం ఒకటి వాడకుండా ఉండడానికే ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేసినప్పటి దగ్గర నుంచి కూడా సహజంగానే ఈ అధికార యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అంతా కూడా ఎంటైర్ గవర్నమెంట్ అనేది అంతా ఎలక్షన్ కమిషన్ పర్వ్యూలోకి వెళ్తుంది, వాళ్ళ ఆదేశాల ప్రకారం నడుస్తుంది. ఇది అందరికీ తెలిసింది, అది మంచి. ఇది దీన్ని మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతగా రెస్పెక్ట్ ఇస్తుంది అనేది ఈసారి అధికారంలో ఉన్నాక ఒక్కసారి ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్ళిన తర్వాత, షెడ్యూల్ వచ్చిన తర్వాత అందరూ గమనించారు పొలిటికల్ సిస్టమ్ ఏదైతే ఉంటే ముఖ్యమంత్రి గారు కానీ మిగిలిన వాళ్ళు కానీ పూర్తిగా రొటీన్ కార్యక్రమాలు ఎక్కడైతే ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉన్న చోట ఎక్కడ కూడా ప్రభావితం చూపేది ఎంతో ఎంటర్ కావట్లా. ముఖ్యమంత్రి గారు అయితే మరీ ముఖ్యంగా పూర్తి అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీ గారి లేదా ఆధ్వర్యంలో శాంతి భద్రతలకు సంబంధించి అయితే డీజీపీ గారు వాళ్ళు చూసుకుంటున్నారు. ఈయన వాటిలో ఎక్కడ ఇది పెట్టట్లా అంతగా గౌరవిస్తున్నారు. అది అందరికీ తెలుసు, ఎక్కడ దాంట్లో దాపరికం లేదు. టెక్నికల్గా ఆయన అదేదన్నా సిగ్నేచర్స్ ఉంటే చేస్తే చేసింది, అవసరమైనవి అడ్మినిస్ట్రేషన్ రొటీన్గా జరగడానికి. కానీ ఈ నిర్ణయాలు ఇవ్వట్ల అధికార యంత్రాంగం మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేయట్లా అది ఆయన నేచర్ కాదు. చేసినట్టు ఒక్క ఇంత ఇన్సిడెంట్స్ కూడా ఇంతవరకు బయట అక్కడ రాలా. తెలుగుదేశం పార్టీ ఆరోపణలు అంటారా, వాళ్ళు చేస్తున్నవి అవన్నీ జరుగుతున్నా మీడియా పరంగా మీరు చూసినా ఎక్కడ ఇంతవరకు కనపడలే. ఉంటే ఇప్పటికే ఆ పచ్చ మీడియాలో ఉన్న అది విజృంభించి రాసేవాళ్ళు, కథలు రాస్తున్నారు ఈ అధికారులు అధికార పార్టీకి దాసోహమంటున్నారు ఏమన్నా రాస్తున్నారు. సరే, అది కూడా సహజంగానే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేస్తుంటారని అనుకోవచ్చు. ఇంకా 19లో అందరికి గుర్తు చంద్రబాబు నాయుడు ఎట్లా వీరంగం వేశాడు ఎన్నికల కమిషన్ కార్యాలయానికి నేరుగా పోయి బెదిరించి సీఈఓ మీద ఎట్లా దౌర్జన్యం చేశారు అందరు కూడా గమనించారు. అలాంటి వాటిని వైఎస్ఆర్సీపీ ఎంకరేజ్ చేయదు. తాను దానిలో ఎందుకంటే ఎన్నికలు సజావు జరగడం అనేది మా ఇంట్రెస్ట్, మాకు ప్రయోజనం కలిగించేది. సజావుగా జరగకపోతే మాకు నష్టం. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం అది. అందుకే నిన్న మీరు గమనిస్తే కూడా ఎక్కడికక్కడ పోలింగ్ డే రోజు రెచ్చగొట్టి, పోలింగ్ ముందు రోజు రాత్రి కానీ పోలింగ్ డే కానీ దీంట్లో టీడీపీ గూండాలు, గూండాలు అరాచక శక్తులు వీళ్ళు ఎక్కడికెక్కడ దాడులకు తెగబడతానా, పోలింగ్ స్టేషన్ల దగ్గర హింసాకాండ క్రియేట్ చేసి పోలింగ్ సజావుగా జరగకుండా చూడాలని చూసిన మా వాళ్ళు మాత్రం సంయమనంతో ఉన్నారు. కారణం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు పేద కుటుంబాలకు కానీ లేదా పడుగు వర్గాలకు సంబంధించి కానీ అండగా నిలబడడం, అందులో ముఖ్యంగా మహిళల పట్ల ఏది చేసినా మహిళలకే చేయడము,